ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్కు సంబంధించి జరిగిన కీలక భేటీ ఏదైతే ఉందో, మంత్రివర్గ కీలక భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి అనేది ఒక కీలక సమాచారం అంటుంది. అయితే ఏ అంశాల మీద చర్చించారు అంటే, ఒకటి రాజధానికి సంబంధించి ప్రధానంగా జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక చర్చ అయితుంది. నివేదిక సంబంధించి మంత్రులందరూ కూడా జగన్ గారితో చాలా కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 4 రీజియన్ల అంశం ఏదైతే ఉందో దాని మీద చర్చించారు. అయితే దీంట్లో ఒకటి, విశాఖకు రాజధాని తరలింపు అయితే ఖాయం, అందులో ఎలాంటి డోకా లేదు. ఆ చర్చ తర్వాత ఆ చర్చగా సారాంశం ఏంటని చూసుకుంటే, ఇమీడియట్గా విశాఖకు అయితే రాజధాని తరలించాలి, పరిపాలన అంతా అక్కడి నుంచే ప్రారంభించాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారని క్లియర్గా అర్థమవుతుంది. ఇదే టైంలో కొత్తగా 104 అలాగే 108 వాహనాల కొనుగోలుకు సంబంధించి, దేవాదాయ పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి, దాంట్లో చేయాల్సిన సవరణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రత్యేక ఎకనామిక్ జోన్ల ఏర్పాటు అంశం కూడా ఈ భేటీలో చర్చించారట. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు సంబంధించి ఆల్రెడీ ముందే అనుకున్నారు కదా, ఇంకా కొత్త సంవత్సరం 2020లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది అందుబాటులోకి రాబోతుంది అందరికీ అనేది, దానికి సంబంధించి అలాగే కాలుష్య నివారణ సంస్థ ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే టైంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల రూపాయల సాయం అందించాలనేది ఒకటి, అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధి, ప్రభుత్వ అమ్మకాలు, బిల్డ్ ఏపీ వంటి ముఖ్యమైన అంశాలపై కూడా కేబినెట్ చర్చించింది. అయితే ప్రస్తుతం అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ రైతులు పక్క ధర్నా చేస్తున్నారు. రైతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు జగన్ గారు అనే దాని మీద, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా మంత్రివర్గం మొత్తం ఎక్కువసేపు దాని మీదే అమరావతి రైతులకు సంబంధించే చర్చ జరిగినట్లు అర్థమవుతుంది. అమరావతి రైతులకు న్యాయం అయితే చేయాలి, అన్యాయం జరగకూడదు. గత ప్రభుత్వం ఏం చేసినా ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వాళ్ళకు ఒక న్యాయం చేయాలి అనేది అయితే మాత్రం ఈ చర్చలో ప్రధానంగా చర్చించారు. అయితే ఈ చర్చ జరుగుతున్న టైంలో అసలు ఏం జరగబోతుంది, బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసుకోకుండా ముందు నుంచి మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా ఒక భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఇప్పుడు ఇంకా ఒక్క అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సిన అవసరం ఉంది. కేబినెట్లో అయితే ప్రధానంగా ఆల్రెడీ ఏ అంశాలు చర్చకు రావాలో అన్ని అంశాల మీద ఒక క్లారిటీతో అయితే జగన్ గారు చర్చించేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం కొద్దిసేపట్లోనే దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడుతుంది అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.